బిగ్ బాస్ కంటెస్టెంట్ సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జష్వంత్ మరో కేసులో చిక్కుకున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే షణ్ముఖ్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో చిక్కుకుని అప్పట్లో సంచలనం సృష్టించగా ఇక లేటెస్ట్గా డ్రగ్స్ కేసులో చిక్కుకున్నట్లు తెలుస్తుంది పోలీసులు వేరే కేసులో విషయంలో షణ్ముఖ్ సోదరుడి ఇంటికి వెళ్తే అక్కడ ఈ సోషల్ మీడియా స్టాల్ గంజాయి కొడుతూ పట్టుబడినట్లు సమాచారం దీంతో యూట్యూబర్ ఇక షణ్ముఖ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఓ కేసులో విచారణ కోసం షణ్ముఖ్ సోదరుడి ఇంటికి వెళ్తే గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముఖ్ దొరికినట్లు తెలుస్తుంది ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంతలోనే మరో యువతితో వివాహం చేసుకుంటున్నాడంటూ షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఈ కేసు విషయంలో పోలీసులు అక్కడికి వెళ్ళగా ఆ ఫ్లాట్లో గంజాయితో ఇక షణ్ముఖ్ దొరికినట్లు సమాచారం ఏది ఏమైనా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్గా మారుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం మీద చాలా చర్చనీయంగా మారుతుంది అయితే షణ్ముఖ్ జశ్వంత్ మాజీ ఇక లవర్ అయినా ఇక చూసుకుంటున్నట్లయితే దీప్తి సునైనా సంచలనం వ్యాఖ్యలు చేసింది షణ్ముఖ్ బిహేవియర్ గురించి అలాగే తన అలవాట్ల గురించి తను ఎంతో సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ దుమారం చెప్తున్నాయి వీళ్ళిద్దరూ ఇక షణ్ముఖ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అధికారికంగా వీళ్ళిద్దరు విడిపోతున్నట్లు ప్రకటన విడుదల చేశారు దానికంటే ముందు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏ ప్రైవేట్ సాంగ్ వచ్చినా అలాగే ఇక వీళ్ళిద్దరు కలిసి ఏ వీడియో చేసినా అది ఎంతగానో సెన్సేషన్ క్రియేట్ చేసేది వీళ్ళిద్దరి జోడీకి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉందని చెప్పుకోవచ్చు అలాంటిది వీళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయి ఇక అందరికీ భారీ షాక్ ఇచ్చారు ఏది ఏమైనా ప్రస్తుతం షణ్ముఖ్ ఇలా పట్టుబడడంతో పై దీప్తి సినేన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ఏది ఏమైనా ఆమె చేసినా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కేసుని మలు మలుపు తిప్పే విధంగా ఉన్నట్లు సమాచారం ఏది ఏమైనా ఇక్కు రోజు రోజుకి షణ్ముఖ్ జస్వాన్ డ్రగ్స్ కేసులో రోజుకో వార్త ఇప్పుడు బయటకు వస్తుందని పోలీసులు చెప్పుకొస్తున్నారు ఏది ఏమైనా సునైనా కూడా షణ్ముఖ్పై చేసిన కామెంట్స్తో కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం